కేంద్రంపై పోరాటంలో ఆఖరి అస్త్రం ప్రయోగించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హస్తిన దద్దరిల్లేలా దీక్ష చేయాలని నిర్ణయించారు. విభజన హామీల అమలే లక్ష్యంగా పోరాటానికి సిద్దమవ్వాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచి రాష్ట్ర హక్కుల సాధనే ధ్యేయంగా కేంద్రంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అటు పార్లమెంట్ లోపల బయట ఎంపీలు తమ గడం వినిపిస్తూ బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఎన్నికల ముందు చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎంపీలకు కీలక సూచనలు చేశారు. ఎంపీలతో పాటు తాను కూడా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటు సమావేశాల చివరి రోజు ఒకరోజు దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా దీక్ష కూర్చుంటే ఎలా ఉంటుందనే అంశంపై టీడీపీ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎందుకంటే అక్కడ మెయిన్ గా వీళ్ళకి ఫుల్ బడ్జెట్ సబ్మిట్ చేసే హక్కు అధికారం లేదు. కానప్పటికీ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ లో ఓటర్స్ ని మభ్యపెడతాం గురించి ఫుల్ బడ్జెట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితిలో కాకుండా మేము అడ్డుపడాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు జరిగిన నష్టాలన్నీ కూడా లిస్టు చేసి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టిన ప్రజాస్వామ్యంగా చట్టబద్దంగా చేయవలసినవి కూడా వాళ్ళు చేయలేదు కాబట్టి అన్ని సెషన్లో మేము గొడవ చేస్తా ఉన్నాం. కానీ ప్రజాస్వామ్యంలో తప్పదు ఇది. అది మా పని ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే వరకు ఎంపీలు అందరం కలిసి దాని మీద ఆందోళన చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు దీక్ష కూర్చుంటే జాతీయ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతారని ఎంపీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యల్ని బడ్జెట్లో పరిష్కరించకపోతే దీక్షకు దిగాలని భావిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. చంద్రబాబు దీక్ష ద్వారా ఏపీకి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం మరోసారి జాతీయ స్థాయిలో ప్రధాన అంశమవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.